हेलो मचांस, वेलकम बैक टू माय चैनल. दिस इज दिव्या नेत्रा. सो इवाल्टी वीडियो వచ్చేసి కార్తీక పౌర్ణమి గురించి నేను మీతో డిస్కస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అసలు కార్తీక పౌర్ణమి ఎందుకు చేస్తారు, దాని వెనకాల ప్రత్యేకత ఏంటి, దీని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ అసలు మనకి తెలుసో తెలీదో చాలామందికి అయితే తెలియదు కదా, దాని గురించి మీకు చెప్దామని అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అసలు మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. सो ई 365 डेस् चूसुकुंटे मनकी कार्तीक मासं मात्रं चाला प्रत्येकंगा निष्ठगा अयिते चेस्तू उंटारु. अंड मनकी अंदरिकी तेलिसिंदे स्वामुलु कूडा इप्पुडे माल कूडा वेसुकुंटारु, अंत पवित्रंगा अयिते कार्तीक मासान्नि अयिते भाविस्तू उंटारु. सो कार्तीक मासं अंटे शिवुडिकी चाला प्रीति अनि चेप्तू उंटारु, अंदुके ई मोत्तं नेल रोजुलु చాలా నిష్ఠతో అయితే పూజ అయితే చేస్తూ ఉంటారు కదా. మాకైతే నోములు ఉంటాయన్నమాట. సో మేము మండే మండే ఎర్లీ మార్నింగ్ లేచి పూజలు అనేవి ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసేస్తాము. అండ్ ఆ రోజంతా ఉపవాసం అయితే ఉంటాము. ఇలా 30 డేస్ అయితే చేస్తూ ఉంటాము అన్నమాట. సో ఇది మ్యాక్స్ ఆంధ్రాస్ అయితే ఎక్కువ చేస్తూ ఉంటారు, తెలంగాణస్ కూడా ఈ మధ్య అయితే స్టార్ట్ చేశారు. సో పూజలకి ఆంధ్ర తెలంగాణ అని ఏముండదు కదా, అందరూ అయితే చేస్తున్నారు ఇప్పుడు. సో దీని వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ నేను మంచి వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి, మీకు మంచి మంచి విషయాలు అనేవి నేను చెప్తూ ఉంటాను, ఓకేనా. సో మా ఇంట్లో అయితే కార్తీక పౌర్ణమి చాలా మంచిగా చేసుకున్నాం అండ్ సింపుల్గా చేసుకున్నాం. ఎక్కువగా తోరణాలు పూలు అంటే ప్లాస్టిక్ అనేది నేను ఎక్కువగా వాడను అన్నమాట. ఈ మధ్యకాలంలో అందరూ ప్లాస్టిక్ బంతి పూలు ఇంకా తోరణాలు అయితే కట్టేస్తున్నారు. సో అలా కాకుండా ఇలా నేచురల్గా చేసుకుంటే ఇంటికి కూడా చాలా మంచిది. సో ఇలా మొత్తం డెకరేషన్స్ అనేది పూలతో అయితే అలంకరించుకొని అండ్ ఎక్కువ దియాస్ అయితే మేమైతే పెట్టుకున్నాము. అండ్ ఇది వచ్చేసి 365 ఒత్తులు అంటారు. సో జనరల్గా దీని వెనకాల కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే, ఈ 365 డేస్లో ఒక్కరోజు కూడా పూజ చేయకపోతే ఇలా 365 ఒత్తులు వెలిగించుకుంటే మొత్తం ఇయర్ మొత్తం పూజ చేసినట్టయితే అనుకుంటారు, అదే అన్నమాట కాన్సెప్ట్ అనేది. సో నేనైతే మంచిగా రెడీ అయిపోయాను అండ్ పండగ వస్తే ఇంకా పక్క రెడీ అవ్వాలి కదా. పండగల్లోనే ఎక్కువ రెడీ అవుతుంటాను, నార్మల్ డేస్లో అయితే నేను అస్సలు రెడీ అవ్వను అన్నమాట. సో మంచిగా అయితే రెడీ అయిపోయి ఇంకా ఈవినింగ్ దీపాలు అనేవి వెలిగించుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కువ దీపాలు అయితే పెట్టుకోవాలనుకున్నాను బట్ కుదరలేదు. సో కొన్ని దీపాలు మాత్రమే అలంకరించుకున్నాను అన్నమాట. సో యాక్చువల్లీ వ్లాగ్ అయితే నేను చెయ్యాలి అనుకోలేదు, ఎందుకంటే పూజ చేసుకొని డెకరేషన్స్ చేసుకొని వీడియో తీయాలి అంటే నా వల్ల అయితే కాదు, కష్టమైతే అయిపోద్ది. బట్ మా అమ్మ వచ్చేసి ఏమందంటే, ఇంత కష్టపడుతున్నావు కదా సరదాగా వ్లాగ్ అయితే చెయ్యి పోస్ట్ చెయ్యి అని అయితే అంది. నాకేమనిపించింది అంటే, ఇలా వ్లాగ్ చేయడం కంటే ఏదైనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్, మీకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంచెం బాగుంటుంది కదా అని నేనైతే సైంటిఫిక్ రీజన్స్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ సైంటిఫిక్ రీజన్ వచ్చేసి, మనం ఈ కార్తీక మాసంలో మనం ఇన్ని దియాస్ ఎందుకు పెట్టుకుంటామా అనేది నేనైతే చెప్తాను. సో దివాళీ తర్వాత మనం క్లైమేట్లో చేంజెస్ అయితే చూస్తాం. ప్రాపర్గా చలి అనేది దివాళీ తర్వాతనే స్టార్ట్ అయిపోతుంది కదా. సో జనరల్గా పూర్వకాలంలో ఏంటంటే, మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఉండేదే కాదు. అప్పుడు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే లేచి దియాస్ అయితే పెట్టేవాళ్ళు. సో దీనివల్ల వాళ్ళకి వెలుతురు అనేది ఉండేదన్నమాట. వింటర్లో మనకు తెలిసిందే సూర్యుడు అంత తొందరగా అయితే రాడు, 6 తర్వాతనే వస్తుంటాడు కాబట్టి ఇలా దియాస్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా ఉపయోగపడేది. ఇంకా సైంటిఫిక్ రీజన్కి వస్తే, నార్మల్గా దియాస్లో కార్బన్ డైఆక్సైడ్ అయితే ఉంటుంది, దానివల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల మనకి వైరస్ కానీ ఇలా ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా అయితే ఉంటుంది. ఇది ఒక కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి, జనరల్గా పురుగులు ఇంకా చిన్న చిన్నవి కీటకాలు అనేవి ఎక్కువగా వింటర్లో అయితే ఫామ్ అవుతాయి కదా. సో చలికాలంలో ఏంటంటే మనకి ఎక్కువగా వైరస్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇలా దియాస్ పెట్టుకోవడం వల్ల ఆ పురుగులు అనేవి వైరస్ అనేవి బయటనే ఉంటుంది, లోపల రాకుండా ఉంటుందని నార్మల్గా ఇన్ని దియాస్ అయితే పెడతారు వింటర్లో. ఇది ఒక కాన్సెప్ట్. ఇంకా ఈ పూజలు ఇవన్నీ నార్మల్గా ఏంటంటే దేవుడు ప్రకారంగా అయితే చేస్తూ ఉంటారు, అది పక్కన పెట్టేస్తే ఇది సైంటిఫిక్ రీజన్ అన్నమాట. సో నేనైతే ఇక్కడ క్రాకర్స్ అయితే పేల్చేస్తున్నాను. సో ముందు చెప్పినట్టు మేము 30 డేస్లో ఇలా పండగలు, చిన్న చిన్న పండగలు వస్తే పక్క క్రాకర్స్తో అయితే బాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. చాలామంది అయితే నన్ను అడిగారు ఇంకా మీకు దివాళీ కాలేదా అని, బట్ మ్యాక్స్ అయితే ఇంత బాగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటాము.
సో ఇంతకు ముందు ఏంటంటే ఏదైనా పండగ వచ్చినా లేకపోతే ఏదైనా పూజ చేసినా నాకు కాన్సెప్ట్స్ అనేవి తెలిసేవి కాదు. ఈ మధ్య కాలంలో అయితే నేనైతే తెలుసుకుంటున్నాను. అండ్ మనం చేసే ప్రతి పని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ అయితే ఉంటాయి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇంటికి మామిడాకులు అయితే తోరణంగా అయితే కడుతుంటాము అండ్ పూలు కూడా కడుతుంటాము, దాని వెనకాల కూడా ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది. జనరల్గా మనం ఓన్లీ మామిడాకులే ఎందుకు కడతాము అంటే దానిలో ఎక్కువ ఆక్సిజన్ లెవెల్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అవి వచ్చేసి 1 వీక్ తర్వాత కూడా అలానే పచ్చగానే ఉంటాయి అండ్ దాంట్లో ఆక్సిజన్ వల్ల మనకి ఆక్సిజన్ వస్తాయి. అండ్ అంతేకాకుండా ఏమైనా కీటకాలు క్రిములు కానీ ఉంటే అవి ఇంట్లోకి రాకుండా అది చూసుకుంటుంది. అండ్ పూలు వచ్చేసి మనం ఎందుకు కడతాము అంటే ఒకప్పుడు అనేది పూర్వకాలంలో అత్తర్లు కానీ ఇలా సెంట్లు కానీ ఏమి ఉండేవి కాదు. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పూలు కట్టుకోవడం వల్ల ఇంటికి మంచి వాసన అనేది వస్తుంది అండ్ బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది అని చెప్పేసి కడుతుండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో అందరూ ప్లాస్టిక్ పూలు ఇంకా ప్లాస్టిక్ తోరణాలు వేసేసి డెకరేషన్ పర్పస్ కోసం అనేది ఎక్కువగా అయితే వీటిని అయితే యూస్ చేస్తున్నారు. బట్ అలా అయితే యూస్ చేయకండి, న్యాచురల్గా యూస్ చేయండి. దానివల్ల ఇంటికి కూడా చాలా మంచిది. అండ్ మీకు ఇంకొకటి తెలుసా, మనకి వింటర్లో ఎక్కువగా ఆమ్ల అంటే ఉసిరి చెట్టు అనేది, ఉసిరికాయలు అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. దానివల్ల పెద్ద సైంటిఫిక్ రీజన్ అనేది ఉంది, అది మీకు చెప్తాను ఏంటి అంటే. సో ఒకప్పుడు ఏంటంటే ఇంటికి ఒక ఉసిరి చెట్టు మామిడి చెట్టు అనేది ఉండేది, బట్ ఈ మధ్య కాలంలో అట్లయితే లేదు, చాలా రేర్ అన్నమాట ఉసిరి చెట్టు వచ్చేసి. బట్ వింటర్లోనే మనకి ఉసిరికాయలు అనేవి ఎక్కువగా దొరుకుతుంటాయి. మీకు చెప్పాలి అంటే దీంట్లో విటమిన్ సి అనేది హై ఉంటుంది అన్నమాట ఉసిరికాయలో, వేరే దేంట్లో అయితే ఉండదు. సో ఈ మొత్తం 6 మంత్స్ వచ్చేసి ఉసిరికాయలు అయితే దొరుకుతుంటాయి కాబట్టి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే విటమిన్ సి కోసం బాగా అయితే తినేవాళ్ళు. అంటే కూరలో కానీ క్యాండీలో కానీ లేకపోతే పచ్చడిలో కానీ బాగా అయితే తినేవాళ్ళు. సో ఇదొక సైంటిఫిక్ రీజన్ అన్నమాట. హెల్త్కి ఈ వింటర్లోనే మనకి వైరస్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనకి విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఉసిరి చెట్ని బాగా పెంచుకొని ఉసిరికాయని బాగా తినేవాళ్ళు, అదొకటి. ఇంకొకటి వచ్చేసి ఉసిరి స్టెమ్లో కానీ ఉసిరి ఆకుల్లో కూడా చాలా సైంటిఫిక్ గుణాలు అయితే ఉంటాయి. మనం స్నానం చేసేటప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పూర్వకాలంలో వాటర్లో ఈ ఉసిరికాడులు ఇంకా ఉసిరి ఆకులు వేసి స్నానం అయితే చేసేవాళ్ళు. దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ కానీ చర్మ రోగాలు కానీ ఏమీ రాకుండా ఉండేలాగా మనకి ఇదైతే ఉపయోగపడేది అన్నమాట, అట్లా అన్నమాట. సో అందుకే ఈ ఉసిరి చెట్టుని నార్మల్గా మనకి దీపారాధనలో కానీ లేకపోతే ఈ కార్తీక పౌర్ణమి రోజు చెట్టుని పూజిస్తూ ఉంటారు. జనరల్గా ఎందుకు పూజిస్తారు అంటే మనం తులసి చెట్టుని ఎట్లా పూజిస్తాము, సో ఉసిరి చెట్టును కూడా అలానే పూజిస్తుంటాము, విష్ణుమూర్తిగా అయితే భావిస్తుంటారు. అండ్ మనకి ఏంటి అంటే ఈ చెట్లు వల్ల మనకి చాలా యూసెస్ అంటే యూసేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే హిందూ అంటే సనాతన ధర్మ ప్రకారం ఏంటంటే మనం చెట్లను కూడా పూజించుకుంటాం కాబట్టి అదే కాన్సెప్ట్తో మనం పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు అలానే ఫాలో అవుతూ వచ్చామన్నమాట. సో ఇదొక సైంటిఫిక్ రీజన్. సో ఇవన్నీ పక్కన పెడితే నేనైతే శివభక్తురాలి, నాకైతే కార్తీక మాసం చాలా స్పెషల్ అండ్ ఇష్టం కూడా. నేనైతే ప్రతి మండే అయితే పూజ అయితే మంచిగా చేసుకుంటాను. సో సైంటిఫిక్ రీజన్స్ అనేవి ఎంత ముఖ్యమో అలానే భక్తి కూడా అంతే ముఖ్యమని నేనైతే భావిస్తుంటాను. సో మీకు ఈ వీడియోలో నేనైతే కొంచెమైనా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే ఇచ్చాను అని అనుకుంటున్నాను. మీకైతే వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా మంచి వీడియోస్ ఇంకా నా ఛానల్లో చాలా పెట్టాను, చూడండి తప్పకుండా. అండ్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.